मरी नेनु పెద్దవారైనటువంటి రామోజీరావు గారిని నేను వేడుకుంటా ఉన్నా వాస్తవాలు రాయండి చాలు ఉన్నది ఉన్నట్టుగా రాయండి ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాడిని సరిదిద్దడానికి మీ మీ యొక్క జ్ఞానాన్ని వాడి సూచనలు సలహాలు చేసి ప్రజల మనల్ని మీరు మీ జర్నలిజం ద్వారా పొందండి అని చెప్పేసి నేను కోరుకుంటూ చివరగా ఇంకోటి కూడా అండి ఈ మధ్య ఇంకో కొత్త టెక్నాలజీని బయటికి తీశారు ఈ ఎల్లో బ్యాచ్ వాళ్ళు ఎల్లో మీడియా వాళ్ళు అదేందయ్యా అంటే ఇవాళ ఈ మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి మా పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానివ్వండి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటల్ని కట్ అండ్ పేస్ట్ చేయటము మిమిక్రీ ఆర్టిస్టుల్లో డ్రామా ఆర్టిస్టుల్లో తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతోటి మాట్లాడిచ్చి అయ్యి సోషల్ మీడియాలో చేయటము జరుగుతూ ఉంది వాస్తవానికి చెబుతామండి నా మేము ఫేస్ చేసాం ఎలక్షన్లో ఇది మన గుండె మీద చేసుకొని చెప్పమనండి లోకేష్ గారిని కనీసం 100 మందిని ఒక్కొక్క మనిషికి లక్ష రూపాయల పైచిలుకు జీతాలు ఇచ్చి కుర్రవాళ్ళని వాళ్ళ కుర్రవాళ్ళ భవిష్యత్తు పాడు చేస్తా ఈ సమాజాన్ని ఒక తప్పుడు దారి పట్టిస్తా లేని ఉన్నట్టు క్రియేట్ చేయించి సోషల్ మీడియా ద్వారా ఆయన పంపిస్తా ఉన్నాడు ఇది ధర్మం కాదు ఒక క్షణం ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా ఏ మహిళైనా సరే తన పరువు తీసుకోవాలని చెప్పి ఎప్పుడూ కోరుకోదండి ఒకవేళ దాంట్లో ఏమైనా ఉంటే అది మీరు అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అవన్నీ బయటికి తీయకుండా మీ ఇష్టం వచ్చినట్టు కట్ పేస్టులు చేసుకోవటము మీ ఇష్టం వచ్చినట్లు దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసేయటము పార్టీని పార్టీ ప్రభువుని ప్రతిష్టని దిగదార్చడానికి ఇంత నీచ స్థాయికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా అని ఎల్లో మీడియాని అడుగుతా ఉన్నా ఇప్పటికే మీరు కులాలను వాడుకున్నారు మతాలను వాడుకున్నారు చివరికి వాడుకోకూడనటువంటి భగవంతుని కూడా మీరు రాజకీయాలకు వాడుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ పార్టీ ప్రభుత్వాన్ని దిగదా ప్రతిష్ట దిగదార్చాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేశారు ఇక చిత్త చివర మెట్టు ఇదే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది మంచిది కాదు ఇది కరెక్ట్ కాదు దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు.